Hi friends, good morning. Welcome to Jaya's World Telugu channel. So friends, ee video lo ma kotta illu ni meeto share chestunnanu. So first time nenu kuda first time chustunnanu. Actual ga marriage ayyaka 6 o'clock ki levadam ide first time. 6 kuda kaadu 5:30 ala lechi రెడీ అయ్యి కొత్త ఇంటికి వెళ్ళాము. సో పనుందని వెళ్ళాను, అది కూడా మీతో షేర్ చేసేస్తాను. సో మార్నింగే అసలు నిద్ర సరిగా లేక కళ్ళంతా ఉబ్బిపోయి ఉన్నాయి. సో మనం అలా లోపలికి వెళ్ళగానే పక్కనే జామ చెట్టు ఉంది, చాలా ఎక్కువ కాయలు కాసిందన్నమాట. సో చెప్పా కదా నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళానని, చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా మొక్కలు ఉంటే మనకి నిజంగా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో జాంకాయలు ఫుల్గా ఉన్నాయి, అండ్ పక్కనే రోజ్ ప్లాంట్స్ ఇంకా మామిడి చెట్లు అవి ఉన్నాయి. ఇటు సైడ్ ప్లేస్ ఎక్కువ ఉందన్నమాట, జాంకాయలు కనిపిస్తున్నాయి కదా. అండ్ పక్కన రోజ్ ప్లాంట్స్ రెండు ఉన్నాయి, అటు సైడ్కి మామిడి చెట్లు రెండు ఉన్నాయి. ఈ మధ్యలో ప్లాంట్స్ ఉన్నాయి కానీ కట్ చేసేసినట్టున్నారు, ఇంతకుముందు ఉన్నాయని చెప్పారు మా వారు. అండ్ ఇటు సైడ్ నాలుగు చెట్లు ఉన్నాయి, రెండు జామ చెట్లు అండ్ పెద్ద మామిడి చెట్టు ఉంది, పక్కనే మునగ చెట్టు ఉంది. సో ఈ జామ చెట్టుకు వచ్చి ఎర్రకాయ లోపల రెడ్గా ఉంటుంది కదా, అలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది, పెద్ద చెట్లు ఇవన్నీ కూడా. మామిడి చెట్టు అయితే 3 ఫ్లోర్స్ వరకు ఉంది. సో మా జాంకాయలకు వస్తున్నారు మా వారు. చాలా మామూలుగా చూడడానికి మీకు చూపిస్తుంటే చిన్నగా అనిపిస్తున్నాయి కానీ కోస్తే పెద్ద పెద్ద కాయలే ఫ్రెండ్స్, పెద్ద సైజు ఉన్నాయి చెట్టు. ఈ చెట్టు అయితే చాలా చిన్నది, మేబీ ఒక 4-5 ఇయర్స్ అయినా అయి ఉంటుందో లేదో. చిన్నది, కాండం చూడండి. సో చాలా కాయలు ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి ఇంకా. సో ఇలా మా వారు జాంకాయలు కోసారు, చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇప్పుడైతే మీకు ఇల్లు చూపించేస్తాను, మనం లోపలికి వెళ్దాం. సో వెళ్ళేప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి స్టెప్స్ వస్తాయి, పక్కన ఒక చిన్న స్టోర్ రూమ్ టైప్ ఇచ్చారు, అండ్ తర్వాత గ్రిల్స్ టైప్ ఇచ్చారు గేటు. లోపలికి వెళ్తే ఇది లైక్ వెయిటింగ్ రూమ్ అంటాం కదా, సో అలా ఉంది వెయిటింగ్ రూమ్ టైపు. యాక్చువల్గా అయితే నాకైతే ఇలా కాదు ప్లాను, వేరేలా ఉంది, కానీ ఇదే ఫైనల్ కాదు, చేంజ్ చేయించాలి అనుకుంటున్నాము. సో ఇప్పుడు లోపలికి వెళ్తే ఇది హాలు ఫ్రెండ్స్, అదే డోర్ మెయిన్ డోర్ తర్వాత ఇది హాలు. పర్లేదు, బాగానే పెద్దగా ఉంది, కొంచెం బాగానే ఉంది. ఇది కబోర్డు అండ్ 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు, అండ్ పెద్ద హాలే ఫ్రెండ్స్. అక్కడ అటు సైడు షింక్ వచ్చింది, అండ్ అలా మనం ముందుకెళ్తే కిచెన్ వచ్చేస్తుంది అన్నమాట. మనకి మధ్యలోని విండో ఒకటి ఉంది. సో కిచెన్ చూపించేస్తాను, నాకు కూడా చాలా బాగా నచ్చింది, మన ఫేవరెట్ కిచెన్ కదా. సో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెను. సో ఇలా యాక్చువల్గా ఏంటంటే టైల్స్ అంతా కూడా బ్రౌన్ కలర్ ఇచ్చాడు, కాఫీ కలర్. సో నాకైతే వైట్ కలర్ ఇష్టము, మేబీ చేంజ్ చేస్తామేమో తెలీదు, బట్ ప్రాసెస్ అయితే ఉంది. చాలా పొడవుంది, స్పేషియస్ ఉంది, అండ్ ర్యాక్స్ కూడా బాగానే ఉన్నాయి. మేము ఇప్పుడు ఉంటున్న ఇంట్లో అయితే చాలా చిన్నది కిచెన్ నాకు, సో ఇక్కడ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ బెడ్రూమ్ చూపిస్తున్నాను, సో బెడ్రూమ్ కూడా పెద్దగానే ఉంది. లైట్స్ అయితే ఆన్ అవ్వలేదు, ఐమ్ సారీ ఫర్ దాట్. అండ్ ర్యాక్స్, 2 ర్యాక్స్ ఇచ్చాడు, ఇటు సైడు అటు సైడు ర్యాక్స్ ఉన్నాయి. అండ్ 2 విండోస్ ఉన్నాయి, పెద్ద రూము బాగానే ఉంది. అండ్ ఇటు సైడ్ వస్తే ఇక్కడ కూడా ర్యాక్స్ ఉన్నాయి, అండ్ పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఇప్పుడైతే మనం సెకండ్ రూమ్కి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ప్రాబ్లం వచ్చి ఈ సెకండ్ రూమ్తో అన్నమాట. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో. యాక్చువల్గా ఇది పూజ గదిలా ఉందన్నమాట, చాలా చిన్నగా ఉంది. అండ్ మాకు ఇది ప్రాబ్లము, సో దీన్ని మేము ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎక్స్టెండ్ చేసుకుని కొంచెం స్పేషియస్ వచ్చేలాగా, 3 BHK 3 బెడ్రూమ్స్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ చూపించేస్తాను. ఇలా సేమ్ లైక్ అంటే పక్కన బాత్రూమ్ ఉంది, ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మనకి పక్కన ఇక్కడ బాత్రూమ్ ఉంది. సో కిందన ఇటు సైడ్ అంతా ప్లేస్ ఉందన్నమాట మనకి రైట్ సైడు. సో అక్కడ ఆల్రెడీ బాత్రూమ్స్ కట్టున్నారు వాళ్ళు, స్టోర్ రూమ్ టైపు. సో ఇక్కడికి మేము ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాము.
బాత్రూమ్స్ అన్నీ కూడా కట్టేసి కొట్టేసి అదంతా. సో సేమ్ లైక్ కింద ఎలా ఉందో అలానే ఉంది ఇది కూడా. ముందైతే వెయిటింగ్ రూమ్ ఇచ్చారు అండ్ గ్రిల్స్ టైప్ డోర్స్ అండ్ డోర్ ఓపెన్ చేశాక సేమ్ కింద ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. సేమ్ బెడ్రూమ్ ఒకటి చిన్నది అండ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ కింద ఎలా అయితే ఉందో కబోర్డ్ పైన కూడా అలానే ఉంది. సేమ్ కిచెన్ కూడా అలానే ఉందన్నమాట. సేమ్ అంతే హాల్ విడ్త్ కూడా. సో ఇలా ఉంది అండ్ ఇది ఫస్ట్ ఫ్లోరు. సో నెక్స్ట్ అయితే టాప్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇదే లాస్ట్. బాగా వర్షం పడుతూ ఉంది, పొద్దున్నే లేచాము. సో ఇక్కడ ఓన్లీ టూ రూమ్సే ఉన్నాయి. పక్కన వాష్రూమ్ రెస్ట్ రూమ్ ఉంది. సో రెండు రూమ్లు ఇచ్చారనమాట, రెండు రూమ్లు ఉన్నాయి. సో దీన్ని మేము ప్లాన్ మొత్తం చేశాక అప్పుడు మీకు చూపెడతాను. ఇదైతే ప్రస్తుతానికి ఇల్లు. ఆ ఇల్లు రీమోడలింగ్ చేపించాక మిమ్మల్ని మీట్ అవుతాను. ఇప్పుడైతే ప్రేయర్ చేసేసుకుందాం. ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచు ఉన్నాము పరమ తండ్రి. సహవాసం ఆయన సన్నిధి ఆయనతో సమృద్ధి ఆయన ప్రారంభిస్తున్నంతటికీ కలిగిన సమస్తంతటికీ కలిగించోడైన కాచు కాపాడి ఆశీర్వదించుని మాకు అన్నాడు ఏ సేపుతో ఏ సభ్యులతో పలికిన ఆశీర్వాదం ఏ దూత దేవుడు అనుగ్రహించి ఏ కిలువాడు మనం కాపాడి నన్ను పోషించి నన్ను రక్షించి నేను సంరక్షించి ఆ యోగవద్దూత నీకు నీ పిల్లలకు తోడైంది ఆశీర్వదించడగా ఆయన కలిగిన దేవుని దీవెన మీకు కలుగునుగా. సో ఫ్రెండ్స్ ముందు ప్రేయర్ చేశాక అప్పుడు పని మొదలు పెట్టారనమాట. చూసారు అక్కడ అంతా కూడా పగలు కొట్టేస్తున్నారు. సో ఇటు సైడ్ గోడ కూడా తీసేస్తారు మొత్తము. సో ఎక్స్టెండ్ చేశాక మళ్ళీ మీతో అవుట్పుట్ షేర్ చేస్తాను. సో నేను ఎలా అనుకున్నానో అలానే రావాలని దేవుని కృప. ఇంత తొందరగా సొంత ఇల్లు కొనుక్కోవడానికి దేవుడు మాకు కృపని దయచేశాడు. అండ్ అవుట్ చెప్పే కదా బయట నుంచి ఇలా కనిపిస్తుంది. సో దేవునికి స్తోత్రం. అంతా ప్రేయర్ చేసేసుకొని వాళ్ళు పని మొదలు పెట్టేశారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. అటు సైడ్ కూడా చెట్లు ఉన్నాయి. బయట చూస్తే నేను యాక్చువల్గా మునగ చెట్టు కనిపించలేదు నాకు. సో మునగ చెట్టు ఉంది అని అనుకోలేదు. ఇప్పుడు మీకు మునగ చెట్టు చూపించేస్తాను, చూడండి. అటు సైడ్కి వెళ్తే కనుక మునగ చెట్టు కనిపిస్తుంది. ఇవి పెద్ద జామ చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, చాలా బాగుంది. జామ చెట్లు అంటే ఫుల్ ఆఫ్ అక్కడంతా కూడా గ్రీనరీనే ఫ్రెండ్స్. ఎటు చూసినా చెట్లు చూడండి, అంతా ఇంటి చుట్టూతా కూడా చెట్లే అన్నమాట. ఇది మునగ చెట్టు. అండ్ ఇటు సైడ్ నుంచి వ్యూ ఇలా ఉంది. అండ్ గోరింటాక్ చెట్టు కూడా ఉంది, చాలా నచ్చింది. అండ్ ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఐ హోప్ యు లైక్ ద వీడియో. మళ్ళీ కట్టించాక కూడా మధ్య మధ్యలో మనం వెళ్దాము, చూద్దాము అక్కడంతా కూడా ఎలా వర్క్ జరుగుతుంది, ఎలా చేంజ్ చేస్తున్నారు, ఇవంతా కూడా మనం చూద్దాము. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. బాయ్ బాయ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.